టాపిక్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా టీం నుంచి సెకండ్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఛానల్లో కూడా ప్రతి రోజు బిజినెస్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్దాం ఈ వీడియోలో మరమరాల తయారీ పరిశ్రమ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ఏరియాల్లో వీటిని బొరుగులు అని కూడా అంటారు ఈ బొరుగుల్ని చాలా రకాలుగా యూజ్ చేస్తారు ఈ బొరుగుల్ని ఎక్కువగా ఉగ్గాని తయారు చేయడానికి బొరుగుల ముద్దలు తయారు చేయడానికి మరియు ప్రసాదంలో ఇలా చాలా రకాలుగా ఈ బొరుగుల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అందువల్ల వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది అందువల్ల మనం ఈ బొరుగుల తయారీ పరిశ్రమ ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ బొరుగుల తయారీ పరిశ్రమను మనం రెండు రకాలుగా స్టార్ట్ చేయవచ్చు ఒకటి బొరుగుల బట్టి ద్వారా స్టార్ట్ చేయవచ్చు రెండు బొరుగుల తయారీ మిషన్ కొని ఈ విధంగా కూడా స్టార్ట్ చేయవచ్చు బొరుగుల బట్టి తయారీ పరిశ్రమ ద్వారా వచ్చేసి చాలా తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు అదే మిషన్ కొని స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అందువలన ఈ వీడియోలో బొరుగుల బట్టి పరిశ్రమ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బరుగుల బట్టి పరిశ్రమ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేలు ఉంటే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి అరవై నాలుగు రకం రైస్ అనేవి అవసరం అవుతాయి ఇవి మనకు లోకల్ మార్కెట్ లో హోల్సేల్ గా కొనవచ్చు లేదా రైతుల దగ్గర నుంచి హోల్సేల్ గా కొనవచ్చు ఇప్పుడు ఈ బరుగుల బట్టి నుంచి ఏ విధంగా బరుగులు తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన చేయండి అలానే మీకు ఏదైనా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి అటువంటి బిజినెస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ డెమో చూద్దాం బొరుగుల బట్టి అనేది ఈ విధంగా తయారు చేసుకుని మిషనరీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిషనరీ ఎక్కడ లభిస్తుంది అంటే కర్ణాటక స్టేట్ లోని బెంగళూరు మరియు దవణగిరిలో ఈ మిషన్ లభించడం జరుగుతుంది వాళ్ళకు ఆర్డర్ ఇస్తే వాళ్ళే వచ్చి బట్టి తయారు చేసి మిషనరీ సెట్ చేయడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ దాంట్లో వచ్చేసి రైస్ ప్లస్ వాటర్ వేసి ఉడికించవలసి ఉంటుంది అందులో బాగా ఉడికిన తర్వాత వాటిని తీసి ఈ సెకండ్ దాంట్లో వేసి బాగా ఫ్రై చేయవలసి ఉంటుంది బాగా ఫ్రై చేసిన తర్వాత ఆ రైస్ని పక్కకు తీసుకొని ఈ థర్డ్ దాంట్లో ఆ రైస్ వేయడం ద్వారా మనకు బొరుగులు అనేవి తయారవుతాయి అవి వే విధంగా అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా రైస్ వేయగానే మొత్తం ఆ హీట్ ప్రెజర్కి ఈ విధంగా మనకు బొరుగులు అనేవి తయారవుతాయి ఈ విధంగా తయారైన బురుగుల్ని అందులో ఉండే డస్ట్ మొత్తం ఫిల్టర్ చేయవలసి ఉంటుంది ఈ జల్లెడ సాయంతో ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత బరుగుల్ని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తయారైన బరుగుల్ని మనం ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ గా ప్యాక్ చేసి సేల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో ఈ బిజినెస్ లో మనకు ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ప్రతి కేజీకి పది నుంచి పన్నెండు రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో ఈ అనేవి దసరా పండుగకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఈ బొరుగులకి దసరా పండుగ సంవత్సరం అంతా సేల్ అవుతాయో ఆ పండగ రోజు అన్ని సేల్ అవుతాయి అంత మంచి డిమాండ్ ఉంటుంది ఈ బొరుగులకు ఈ విధంగా బొరుగులు అనేవి తయారు చేస్తారు మీకు ఇందులో స్కిల్ ఉంటే మీరే సరిపోతారు లేకంటే ఒక లేబర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందులో కరెక్ట్గా వర్క్ చేయకపోతే ఆ బొరుగులు అనేవి నల్లగా మాడిపోతాయి అలా మాడిపోతే ఎవరు కొనరు అందువల్ల స్కిల్ ఉన్న పర్సన్ మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బొరుగులు అనేవి తయారు చేయవచ్చు ఇది బిజినెస్ గురించి ఈ బిజినెస్ కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను మిషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బెంగళూరు మరియు దావనగిరిలో లభించడం జరుగుతుంది ఇది బిజినెస్ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్